మంచి చేసే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి, లేకపోతే పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అని ఒక సామెత ఉంది. అలాగా మంచి చేసే మనుషుల మీదనే విమర్శలు కూడా అడ్డగోలుగా చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నుల రూపంలో చలాన రూపంలో ఎంత తీవ్రంగా వడ్డించేవాళ్ళు అనంటే గత ప్రభుత్వంలో ఆటో రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి చలాన రూపం కానివ్వండి, లేకపోతే కంపౌండెడ్ ఫీస్ అపాన్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి. ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ ఫీస్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్. ఒకసారి గమనించినట్లయితే 2015-16లో ట్యాక్సులు పెనాల్టీసు రెండు కలుపుకితే ట్యాక్స్ కట్టనందువల్ల పెనాల్టీసు, కంపౌండింగ్ ఫీస్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్, 2015-16లో 7,39,00,000 రూపాయలు, 2015-16లో 9,68,00,000 రూపాయలు, 2017-18లో 10,19,00,000 రూపాయలు, 2018-19లో 7,09,00,000 రూపాయలు. ఇదే పరిస్థితిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 2019-20 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ కంపౌండింగ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత అంటే కేవలం 68,44,000 రూపాయలు మాత్రమే 2019-20లో. అదే 2020-21కి వచ్చేసరికి కేవలం 35,00,000 రూపాయలు మాత్రమే. అంటే ఎక్కడా కూడా దౌర్జన్యం లేదు, ఎక్కడా కూడా జులుం లేదు, ఎక్కడా కూడా ఆక్రందన లేదు. ఇలా మానవత్వంతో ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని జీర్ణించుకోలేక మొన్న ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన, మనం 95% హామీలు అమలు చేశాము అని అంటే వాళ్ళు 95, మనం చేసిన 95 అన్యాయాలని చెప్పి ప్రచురణ చేశారు. అందులో ఒకటి ఇది. వాళ్ళు బాధి మనం వచ్చిన తర్వాత బాధుడు తగ్గిస్తే మన హయాంలో ఒకవైపున 10,000 ఇస్తూ మరోవైపున బాధాము అని చెప్పి ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా అబద్ధాలు ఆడుతూ ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు అని అంటే ఒకసారి ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు నవ్వాలనో బాధపడాలనో కూడా అర్థం కాదు. కానీ జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా మీకు ఈ సందర్భంగా తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 2,48,000 మంది ఎవరైతే అర్హులను ఏదైతే మనం ఈ సహాయం అందిస్తున్నామో చాలా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా కూడా ఎలాంటి కరప్షను లేకుండా, ఎక్కడా కూడా ఎలాంటి వివక్షకు కూడా తావు లేకుండా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. లిస్టులన్నీ కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా కూడా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగకపోతే మాత్రం ఎవరూ కూడా ఈ రోజుకి కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది మీ అన్న ప్రభుత్వం, ఇది మీ తమ్ముడు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మిస్ అయిపోతే, ఎవరికైనా రాకుండా పోతే ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కానే కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా అయితే ఎంతో ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ మాదిరిగా అయితే సహాయం చేశామో అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఎవరికైనా పొరపాటున కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకొక నెల పాటు కూడా టైం ఇస్తాను. గ్రామ సచివాలయాల్లోకి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అర్హులై ఉంటే అప్లికేషన్ పెట్టండి, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకోండి, వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉండి మీరు అర్హులై ఉంటే ఈ నెల రోజుల పాటు గడువిస్తా, పెట్టిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సహాయం అందేట్టుగా కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతే మీరు మీ వార్డు గ్రామ సచివాలయానికి వెళ్ళి పథకంలో అర్హతల గురించి తెలుసుకొని అర్హులైతే దరఖాస్తు కూడా చేసుకోండి. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మీకు పూర్తిగా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందిస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక నెల రోజుల పాటు టైం కూడా ఇస్తా ఉన్నా. ఏమైనా మీకేమైనా సందేహాలు ఉంటే కూడా ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినాం. మరొక్కసారి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను, ఏమైనా సందేహాలు ఉంటే 9154294326 ఈ నెంబర్కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా 1902 అన్న నెంబర్ అయినా కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు ఫోన్ చేసినా కూడా ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయొచ్చు. ప్రతి ఈ కార్యక్రమం బాగా జరిగించేందుకు జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని మార్పులు కూడా చేశాం. ఫస్ట్ టైం ఐ థింక్ పోలీసు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలలో వాళ్ళు కూడా ముందుండి మంచి చేసే కార్యక్రమం దిశగా సంక్షేమ బాటలో పోలీసులు కూడా తోడు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. దీంట్లో జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. చివరిగా ఒక్క మాట చెబుతున్నాను, తప్పనిసరిగా అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని చెప్పి అందరితో కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చే ఈ సహాయంతో అన్నీ కూడా కండిషన్లో మీ వెహికల్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పి కూడా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరో రిక్వెస్ట్ కూడా మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను, ఏ ఒక్కరూ కూడా దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దు అని చెప్పి కూడా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరితో కూడా మరొక్కసారి మళ్ళీ ఇది కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా బాగుండాలని దేవుడి దయ ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం, మనందరి రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.